తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై కేంద్ర ప్రభుత్వం నజర్ చేసింది. పాలనా పరిస్థితులు వివరించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు గవర్నర్ నరసింహన్. కేసీఆర్ ఫ్రంట్ పాలిటిక్స్, చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా పోరాటంపై ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. గవర్నర్ నరసింహన్ కు కేంద్రం నుంచి పిలుపొచ్చింది. ఇవాళ రేపు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా కీలక మంత్రులతో ఆయన సమావేశమవుతారని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాలన, రాజకీయ పరిస్థితులపై ఆయన కేంద్రానికి వివరణ ఇవ్వనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాట్లు, పార్టీల నేతలతో కేసీఆర్ మంతనాలు, కేంద్రం విధానాలపై రాష్ట ప్రభుత్వంలో అసంతృప్తి లాంటి అంశాలపై గవర్నర్ ఇప్పటికే ఓ రిపోర్టును రెడీ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవటం, రిజర్వేషన్ల బిల్లును కేంద్రం పెండింగ్లో పెట్టడంపై సీఎం కేసీఆర్ ఇప్పటికే గవర్నర్ను కలిశారు. సీఎం కేసీఆర్తో భేటీలో చర్చించిన అంశాలను నోట్ చేసిన గవర్నర్ వాటిని కేంద్రానికి వివరించే అవకాశాలున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులపై అక్కడి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు గవర్నర్. కేంద్రం తీరుపై ఏపీ ప్రజలు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం చూపిస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా గవర్నర్కు వినిపించారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లినప్పటి నుంచి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష వరకు జరిగిన పరిణామాలను కేంద్రానికి గవర్నర్ నివేదిస్తారని తెలుస్తోంది. ఢిల్లీకి రావాలన్న పిలుపుతోనే రెండు రాష్ట్రాల సీఎంలతో గవర్నర్ వేర్వేరుగా సమావేశమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాయి, గవర్నర్తోనూ భేటీ అయ్యాయి, ఇక్కడి పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.